యాక్చువల్లీ ఏపీలో కొత్తగా ఒక పదాలు హౌస్ అరెస్టులు తర్వాత ఈ రాళ్ళ దాడులు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కడం వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం ఎక్కడికక్కడ రౌండ్ అప్ చేయడం వైసీపీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా చాలాసార్లు నామినేషన్లు ఈ మున్సిపాలిటీ పంచాయతీ అప్పుడు నామినేషన్లు అప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఇప్పటి వరకు ప్రశ్నించే వాళ్ళందరూ గొంతులు నొక్కుకుంటూ వస్తున్నారు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు కూడా పెట్టొచ్చు నిన్న దేవిని ఉమ్మ మీద కూడా పెట్టారు అట్రాసిటీ కేసు ఎస్సీ ఎస్టీ సో దాని మీద కొంచెం క్లారిటీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేస్తారు ఇప్పుడు అది కరెక్ట్ అని కదా ఇప్పుడు మన వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా అదే కరెక్ట్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేయకూడదండి తక్కువ మంది ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చి దాడి చేసినా కూడా తక్కువ మంది ఉన్న వాళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళే అరెస్ట్ చేయాలి అదే కరెక్ట్ పోలీసులు చేయడం అని చెప్పారు కదా ఇది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యం అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రశ్నించడానికి వెళ్తే రెచ్చగొడుతున్నారు అని చెప్పి మనమే మనం దానికి ఒక రంగు వేసేసి మనం తీసుకెళ్లి వాళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టేసి వాళ్ళ మీద కేసులు పెట్టేస్తే అయిపోయే మళ్ళీ మాట్లాడరు ఇంకా ఇది ఎప్పుడు నుంచో జరుగుతుంది నేను ఇందాకే అది చెప్పింది ఇప్పుడు అసలు పోలీసుల వ్యవహారం తీసుకుంటే అసలు డీజీపీ గారు దీనికి మొత్తం బాధ్యత వహించాలి డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద బస్సు మీద రాళ్ల దాడి జరిగితే డీజీపీ గారు ఏం చెప్పాడండి అది ప్రజలు నిరసన తెలియజేశారు నిరసన తెలియజేయడంలో భాగం అదని చెప్పాడు డీజీపీ గారు నిన్న పోలీసులు కూడా శ్రీరామ్ గారు యాక్చువల్లీ పోలీసులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నైట్ మొత్తం ఇదంతా జరుగుతున్నప్పుడు రాళ్ల దాడి జరిగినప్పుడు పోలీసులు ఎవరు కూడా అక్కడ లేరు ఈ స్థానికులంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళు లాస్ట్లో వచ్చారు కానీ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ అనవసరంగా ఆ ప్రజలందరిని రెచ్చగొట్టారని చెప్పేసి వీళ్ళు చూడకముందే వీళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు ఫైనల్గా అదే అదే చెప్తున్నా అప్పుడు పోలీస్ బాస్ డీజీపీగా ఉన్న వ్యక్తి రాళ్ళేసి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద రాళ్ళేసి కొడితే దాన్ని ప్రజాస్వామ్యంలో అదే వాళ్ళ హక్కు అని మాట్లాడినప్పుడు నిరసన వ్యక్తం చేయడంలో భాగం అని మాట్లాడినప్పుడు పోలీసులు అంతా ఎక్కడైనా ఎలాగే చేస్తారు కాబట్టి ఎక్కడే పోలీసులు ఇప్పుడు నిన్న ఉమ్మాన్ అరెస్ట్ చేస్తే అవును ఉమ్మాన్ అరెస్ట్ చేస్తారు కారు నుంచి బయట రాకపోవడం ఏంటంటే ఆయన అని చెప్తున్నారు కదా ఇప్పుడు ఆయన రమ్మనంగా రావాలి వచ్చి బయటకు వచ్చి తన్నులు తినాలా లేకపోతే చంపితే చంపించుకోవాలా లేకపోతే పోలీసులు లాక్కెళ్తే పోలీసులతో పాటు వెళ్ళాలా పోలీసుల్ని కేసు పెడతాను అడిగాడు ఆయన ఏమని అడిగాడు నేను కేసు పెడతాను కేసు పెట్టేదాకా నేను కదలను అన్నాడు అందుకు మళ్ళీ అరెస్ట్ చేశారు అంటే కేసు పెట్టకూడదా దాడి జరిగితే కేసు పెట్టకూడదా జీ కొండూరు పోలీస్ స్టేషన్ అన్న వేరే ప్రత్యేక వేరే రాష్ట్రంలో ఉందా అక్కడే దాని పరిధిలోనే కదా జరిగింది అక్కడ నేను కేసు పెడతానన్నాడు ఆయన ఏమన్నాడు కేసు పెడతాను అన్నాడు కేసు పెట్టకపోగా నువ్వు కేసు పెడతానంటావు అని చెప్పి మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తే ఇక ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ఉంటే గతంలో మనం చూసాం బోండాబొమ్మ మీద జరిగినాయి బుద్ధ వెంకన్న మీద జరిగినాయి పైగా ఇదే ఈ విధమైన మైనింగ్ చూడటానికి వెళ్తేనే టీడీపీకి సంబంధించిన అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ పట్టాభిరామ్ మీద కూడా దాడి జరిగింది ఆల్మోస్ట్ చచ్చి బతికినంత పని అయింది ఆయనకి కూడా అవును సో ఇన్ని జరుగుతుంటే కూడా ఈ రాష్ట్రంలో దాన్ని మనం ఇక్కడ మనకి కాలర్లు అందరూ సమర్థిస్తారు మనం ఏం చేస్తాం ఇంకా ఇదే ప్రజాస్వామ్యం ఈ రోజున ఇది ప్రజాస్వామ్యం కాదు ఇదే ప్రజాస్వామ్యం సో ఈ ప్రజలు ఇదే ప్రజాస్వామ్యం అనుకునే ప్రజలు ఉన్నప్పుడు దాన్ని ఇంకా ప్రజాస్వామ్యం కన్నా కూడా వేరే మనం ఆల్టర్నేట్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ఒరిజినల్ గా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవన్నీ సాధ్యం కాదు ఇవన్నీ నిరంకుశ భావంలోనే సాధ్యపడతాయి కాబట్టి సరే ఓకే మనకి ప్రజాస్వామ్యం కరెక్ట్ గా లేదు అని భావిస్తే ఒక్కసారి ఇలాంటి వాళ్ళంతా ఇలాంటి ప్రజలంతా కూడా ఒకసారి నిరంకుశమైన రాజు గాని అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి అనుభవంలోకి వస్తే లేదంటే వేరే దేశాల్లో ఒకసారి వెళ్ళి వీళ్ళందరూ చూసి వస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత బ్రహ్మాండంగా ఉన్నాము ఎంత సేఫ్ గా ఉన్నాము మనం ఎంత చిల్లరగా మాట్లాడుతున్నాం ఎంత చిల్లరగా మనం కేసులు పెట్టుకోకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాము ప్రజాస్వామ్యాన్ని పోలీసులు ప్రజలు వ్యవస్థలు అన్ని కూడా ఏ విధంగా మనం అపహాస్యం చేస్తున్నాము నిర్లజ్జగా అపహాస్యం చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే అది మనకు తెలియదు నిరంకుశత్వం అంటే ఎలాగుంటుందో వేరే దేశాల్లో అది తెలియకపోబట్టి ఇక్కడ మనం ఏదో గొప్పగా మనం చేస్తున్నాం ఇదే చాలా గొప్ప అన్నట్లాగా ఉన్నాం ఒక్కసారి అటువంటి అణచివేతలు ఒకసారి వీళ్ళకి తెలిస్తే ఆ బాధలు వీళ్ళకి తెలిస్తే అప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు నిర్వహించాల్సిన పని ప్రభుత్వాలు చేయాలి ప్రతిపక్షాలకి ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వాలి ఆ ప్రశ్నించే అవకాశాల్లో నుంచే మీ యొక్క సచ్యీరతను నిరూపించుకునే అవకాశం ప్రభుత్వానికి వస్తుంది లేకపోతే అసలు ఈ ప్రభుత్వం గురించి ఎవడు మాట్లాడలేదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు చేస్తున్నారు అద్భుతంగా చేస్తున్నారు సరే ఏదో అప్పు తీసుకొచ్చేనే చేస్తున్నారు అసలు ఆ నవరత్నాల గురించి ఎవడు మాట్లాడుకోవట్లేదు అనుకోండి ఆయనకి ఏం గుడ్ ఫీల్ వస్తుంది మంచో చెడో దాని గురించి మాట్లాడితేనే కదా దాని గురించి చర్చ జరిగితే
నాలంటాడు మీలంటాడు దాన్ని ఏదో తిడితేనో లేదా ఇంకొకళ్ళు పొగిడితేనో ఈ తిట్టడం పొగడటం అనే మధ్యలో నుంచి ప్రజలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది బాగుందా లేదా అనేది నిర్ణయించుకుంటారు. అసలు ఎవడో మాట్లాడలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి నాకు పట్టించుకోవట్లేదు అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ప్రజల్లో అభిప్రాయం ఎలా వస్తుంది? మళ్ళీ ఇంకోసారి ఎలా గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి? ముఖ్యమంత్రి అయినా శ్రీరామ్ గారు ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇట్లా లోపల వేస్తుంటే ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని లోపల వేస్తుంటే లాస్ట్ ప్రభుత్వానికే అలా చేయడం వల్ల లాస్ట్ ప్రభుత్వానికే. ఇందాక మన మిత్రుడు సత్యం గారు చెప్పినట్టు ఆ కుక్కర్లో ఎలాగైతే ఉడికి 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 ఉంటారో పైన మొత్తం విజిల్ లేకుండా సీల్ చేసామనుకోండి ఒక్కేసారి కుక్కర్ ఎలా బ్లాస్ట్ అవుతుందో 5 ఏళ్ల తర్వాత బ్లాస్ట్ అవుతుంది. లోపల ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వానికి ఈ విజిల్ ద్వారా తెలుస్తుంది. విజిల్ బ్లోయర్ కుక్కర్ విజిల్ బ్లోయర్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. అది తెలుసుకోకపోతే లోపల ఏం జరుగుతుందో తెలియక ప్రభుత్వం కాబట్టి విజిల్ ఉండడం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వానికే మంచిది. ఆ విషయాన్ని ప్రభుత్వం పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, కాలం తీసుకుందాం. అంకమ్మ చౌదరి గారు ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. అంకమ్మ చౌదరి గారు నమస్తే. కార్తీక్ గారికి, శ్రీరామ్ గారికి, సత్యం గారికి నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు అసలు విషయం అంటే నేను అనేది ఏంటంటే అండి, జగన్ గారు ఆయన మనస్తత్వం అదండి. ఇప్పుడు మన పిల్లల్లోనే 3 రకాలు ఉంటారు. ఆయన మనస్తత్వం అది అది ఆయన ఎలా వచ్చారంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా వచ్చారండి. రాజశేఖర రెడ్డి గారు ఎలా వచ్చారు? సోనియా గాంధీ వల్ల ఎంకరేజ్ చేసింది వచ్చారు. ఇప్పుడు నేను చూస్తున్నానండి, సోనియా గాంధీ గారు చాలా చోట్ల తప్పుడు అడుగు వేస్తున్నారండి. ఏంటంటే నా విశ్లేషణ, ఇప్పుడు ఆమె పంజాబ్ లో పిసిసి ప్రెసిడెంట్ సిద్ధు అని ఆయన దూకుడేనండి, ఇక్కడ రేవంత్ రెడ్డి దూకుడే. ఆమె ఎందుకు ఇట్లా ఆలోచిస్తుందో నాకు ఇదివరకు చక్కగా ఆలోచించేది. అసలు ఆమె ఒకసారి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కూడా పక్కన పెట్టి మన్మోహన్ సింగ్ కి ఇచ్చిన స్త్రీ, ఆమె మామూలు వ్యక్తి కాదు. కానీ నేను అనేది ఏంటంటే అండి, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న వాళ్ళు పెట్టాలండి. రాజశేఖర రెడ్డి గారి టైం మంచి గొప్పవాడే, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆయనలో కొన్ని ఆయన వచ్చిన వాతావరణం అంటే కుటుంబ వాతావరణం కరెక్ట్ కాదండి. అందుచేత వాళ్ళ సామాజిక వర్గంలో కానీ కాంగ్రెస్ లో కానీ గొప్ప మహానుభావులు ఉన్నారండి. ఎంత చక్కగా పరిపాలించారు సంజీవ రెడ్డి, నీల సంజీవ రెడ్డి గారు, బ్రహ్మాంద రెడ్డి గారు, ఇట్లా పోల్చుకుంటే ఎంతో మంది చాలా చక్కగా, ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డితో సహా. సో ఇది మెయిన్ గా కొంచెం పెద్దవాళ్ళు ఆలోచించి చాలా జాగ్రత్తగా డిసైడ్ చేయాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజమండ్రి నుంచి భవానీ గారు ఉన్నారు. భవానీ గారు నమస్తే. నమస్తే అండి, అందరికి నమస్తే. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అది మరి చెప్పినట్లుగా ప్రజాస్వామ్యానికి చాలా దూరంగా జరిగి వెళ్ళిపోతుంది పరిపాలన గాని, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ గాని. ఇప్పుడు అపోజిషన్ పార్టీలే కాదు, ప్రతి పౌరుడికి కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉంటుంది, వాళ్ళ ప్రాథమిక హక్కు అది. అక్కడ ఎవరైనా లీడర్ ఉన్నారు అంటే ఆ చుట్టుపక్కల ఏమైనా అన్యాయం జరిగితే అది విలేజ్ కానించి సిటీ కానించి వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవటం అనేది పరిపాటి, ఎందుకు న్యాయం జరుగుతుందని. అలాంటిది నోరు నొక్కేయటం ఇదొక టెక్నిక్ అండి. హర్రరైజ్ చేయటం, టెర్రరైజ్ చేస్తే రేపు ప్రశ్నించే గొంతులు కూడా ప్రశ్నించవు, ఇంకా 3 ఇయర్స్ ఉంది అని చెప్పేసి పరిపాలించాల్సిన చోట పరిపాలించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అంతర్వేది రథం ఎవరు తగలబెట్టారో తెలిసి ఇంతవరకు అరెస్టులు ఎందుకు చేయలేదు? తగలబెట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఎవరు తగలబెట్టారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే హంస పాలు నీళ్ళల్లో కావలసినట్టు తీసుకున్నట్టు ఎక్కడ అరెస్టులు కావాలో అవి చేసుకుంటూ వెళ్తాం మేము, అక్కర్లేని వదిలేస్తూ ఉంటాం. పరిపాలన ఒక పక్క కుంటుపడుతోంది, ప్రజలు ఇక్కడ పాలవుతున్నారు. మీరు ఇలాగా ఒక న్యాయం ఉంటుంది, ప్రత్యక్ష పార్టీని కూడా ఒక ధర్మంగా, అపోజిషన్ పార్టీని కూడా ఒక ధర్మంగా ఇదిగా చేయాల్సిన విధానం అందరికీ ఉంటుంది, అన్ని పార్టీలకి ఉంటుంది. మీరేమో అంత రాచరిక వ్యవస్థ లాగా లేకపోతే జంగిల్లా లాగా బలవంతుడిగా రాజ్యం అన్నట్టు, ఇంకా జంగిల్లాకి మనకి తేడా ఏంటి? రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఆ రెండు లేకపోతే జంగిల్లా అయిపోతుంది. దీనివల్ల అధిష్టానం ఎన్ని మంచి పనులు చేసినా సరే ఇది స్ట్రాటజీ ఇలాంటి వాటి వెళ్ళటం వల్ల అవన్నీ మంచి పనులన్నీ ఒక్క తుడుపుతో డిలీట్ అయిపోయినట్టు అయిపోయి ఈ చెడు అనేది తొందరగా స్ప్రెడ్ అయ్యి వాళ్ళనే ముంచేస్తుంది, వాళ్ళకే చెడ్డ పేరు చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సచిన్ గారు, యాక్చువల్లీ మీకున్నటువంటి ఇంత ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా ఇట్లాంటి రాజకీయాలు కానీ, నాట్ ఓన్లీ ఏపీ, మొత్తంగా ఎక్కడైనా సరే ఇట్లాంటి రాజకీయాలు ఏమైనా చూసారా? కేవలం ఇవి ఏపీకి మాత్రమే పరిమితమా, ఇంకెక్కడైనా అవుతూ వస్తున్నాయా? అట్ ద పాయింట్ ఇంకోటి ఏంటంటే, మొత్తం ఇంత
ప్రతిపక్ష నేతల మీద ఇంతెంత రౌడీజాలు జరుగుతున్నప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? ఇవాళ భౌతిక ఘర్షణలు జరిగితే తప్పు ఒప్పులకు తేడా లేకుండా పోతుందండి, కాబట్టి మంచి చెడులకు తావు లేకుండా పోతుంది. కాబట్టి భౌతిక ఘర్షణలకు అవకాశం ఇవ్వటం అనేది ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు నష్టం, ఇది ఒక అంశం. రెండవది మన ఏపీలో జరిగినట్టుగా మిగతా రాష్ట్రాల్లో మనం సౌత్ లో ముఖ్యంగా ఎలక్షన్స్ అయిపోయి స్థాన్ గెలిచాడు, మనం తమిళనాడులో ఎక్కడ ఈ వార్తలు చూడట్లేదు. హిందువుల పూర్తిగా లోకల్ న్యూస్ కూడా హిందువులు వస్తాయి, ఎక్కడ కూడా ఇట్లా డిఎంకే వాళ్ళు మిగతా ప్రతిపక్షాల మీద దాడులు పాల్పడుతున్నారనేది లేదు. అట్లాగే కేరళలో ప్రతిపక్ష నాయకుడు అధికార పక్ష నాయకుడు ఇద్దరు కలిసి ఆ కరోనా గాని వరదలు గాని పర్యవేక్షిస్తున్నాడు, అక్కడ ఘర్షణ లేవు. తర్వాత కర్ణాటకలో ఘర్షణ లేవు, తెలంగాణలో ఈ స్థాయిలో ఘర్షణ లేవు, సౌత్ ఇండియాలో ఏపీలో తప్ప మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా ఈ స్థాయిలో దాడులు జరగడం లేదు. కాబట్టి దాడులతోటే అణచి వేస్తాం, దాడులతోటే వెనక్కు కొడతాం, దాడులతోటే డిఫెన్స్ లో పడతాం అంటే మొన్న వచ్చిన రిజల్ట్స్ ఇప్పుడు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ కానీ మిగతా అనేక ఎలక్షన్స్ లో వైసీపీని గెలిపించారు. ప్రజలు గెలిపించినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ప్రశాంతతను కోరుకుంటారు, ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరుకుంటారు గెలిపించిన ప్రజలు. కానీ గెలిపించిన ప్రజలకు అశాంతి మిగిలితే ఇది ఇది వేస్ట్ అనిపిస్తుంది. అట్లాగే సమస్యల మీద చర్చ జరగకుండా ఇవాళ ఆ దేవినేని ఉమ అదేదో ఆ గదులు దొవ్వారు లేదా ఆ ఇతర దుర్వినియోగం జరిగిందని పోయాడు. దానివల్ల అధికార పార్టీకి పోయేది ఏం లేదు, జరగకపోతే ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ తప్పని ఖండిస్తే అయిపోతుంది. తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఏది నిజం ఆ ప్రాంత ప్రజలు తెలుసు. ఇప్పుడు జీకొండూరు మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ తెలుసు అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ముగించింది ఏమిటి అనేది. కాబట్టి వాళ్ళు జరిగినటువంటి కొట్లాట రాళ్లతోటే న్యాయం అన్యాయం అనేది తేలదు. కాబట్టి ఇటువంటి భౌతిక ఘర్షణలకు పురికొల్పి ప్రజలని చదువు యువకుల్ని చదువు వైపు మళ్లించకుండా, ఉద్యోగాల వైపు వాళ్ళని మళ్లించకుండా, ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కాకుండా, వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కాకుండా ఈ ఘర్షణల వైపు మళ్లిస్తే చివరికి ఇప్పుడు ఇప్పుడు ఉన్నది క్యాపిటలిజం. ఈ దాడులు అన్నింటికి కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం, రెస్పాన్సిబిలిటీ ఎవరికి? ప్రభుత్వానికి ఖచ్చితంగా, ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది, డెమోక్రటిక్ ఉంది, మీడియాకు. ఈ మూడు వాటి పాత్ర ఇప్పుడు దాడులు చేస్తున్న వాళ్ళని ఎండగట్టకపోతే ఇంకా ప్రోత్సాహం జరిగితే ఇంకా కొన్ని ప్రాంతాల దాడులు జరుగుతాయి. పక్క వాళ్ళకి ఇది ఒక పాఠ్యాంశం తీసుకుని దాడులు చేయొచ్చినటువంటి ఒక టెంపర్తనానికి పోయేటువంటి అలవాటు ప్రజలకు అలవాటు అవుతుంది. తర్వాత యూత్ యొక్క భవిష్యత్ అంతా, ఇప్పుడు యువకులను అటో కొంతమంది ఇటు కొంతమందిని కేసుల్లో పెట్టారనుకోండి, వాళ్ళ వాళ్ళ భవిష్యత్ అంతా వీళ్ళు కాపాడలేరు. జగన్ చంద్రబాబు నాయుడు ఎక్కడుంటారో వాళ్ళు వాళ్ళు మార్కెట్ లో ఉద్యోగాల కోసం వెతుక్కునేవరకల్లా. తర్వాత భౌతిక ఘర్షణలు గతంలో అనేక నష్టాలు చేశాయి. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు రేపు వసంత కృష్ణ ప్రసాద్ అసెంబ్లీలో ఎదురైతే ఒకరికి ఒకరు పలకరించుకుంటారు, కానీ ఇక్కడ ఘర్షణ పడ్డ వాళ్ళు వాళ్ళు పలకరించుకోరు, వాళ్ళు రాళ్ళేసుకున్న వాళ్ళు పలకరించుకోరు. పైగా ఇంకా ఇతరులు ఎప్పుడు దాడి చేస్తామా, మన మీద చేసిన వాళ్ళని ఎప్పుడు కక్ష తీర్చుకుందాం అనేటువంటి పంతానికి పోతారు. అప్పుడు ప్రజల్ని, అభివృద్ధి దృక్పథం ఉన్నటువంటి ప్రజల్ని ఫ్యూడలిజంలోకి లాగినట్టు అవుతుంది, ఫ్యూడల్ ఘర్షణలోకి లాగినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహిస్తేనే ఈ ఘర్షణలు ఆగుతాయి. ప్రతిపక్షాలు ఆపలేవు ఈ ఘర్షణని, ఎందుకంటే ప్రతిపక్షానికి ఒక చెంప మీద ఒక దెబ్బ పట్టే శక్తే ఉంటుంది, అధికార పక్షానికి అరడజన్ చెంప దెబ్బలు కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు చెంప దెబ్బలే కొట్టనే తప్పనే గనక ప్రభుత్వం నుంచి సిగ్నల్స్ పోకపోతే ఈ ఘర్షణలు ఇంకా విస్తరించేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక జిల్లాలో జరిగితే ఏం కాలేదనేటువంటి కాన్ఫిడెన్స్ తెస్తే ఇంకో జిల్లాలో ఇలా దాడులు జరుపుకుంటూ పోతే అవి మర్డర్ పాలిటిక్స్ దగ్గరికి పోతాయి. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి వైపు పోకుండా ఈ ఘర్షణలకి చర్చ పరిమితం అవుతుంది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి అంటే ఒకటేనండి, ఇప్పుడు బడ్జెట్ చేతులు ఉన్న ప్రకారం వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ లో ధనికుల చేతుల్లోకి పోతున్నది, ప్రజల చేతుల్లో కూడా పంచడం అవసరమే. కానీ రేపు రానున్న కాలంలో బడ్జెట్ మొత్తం అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి పోయింది అనుకోండి, తర్వాత ఆ డెవలప్మెంట్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండదు, ఉత్పత్తి జనరేషన్ ఉండదు, ఉత్పత్తి జనరేషన్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఎన్నాళ్ళని పంచుతా ఎవరైనా, కాబట్టి పంచడం అనేది ఆగిపోద్ది. తర్వాత పంచడానికి తృప్తి పడరు. ఇప్పుడు నిరుద్యోగులకు తలా 3,000-4,000 నెలకిస్తే వాళ్ళు 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 తృప్తి పడరు. వాళ్ళకు నెలకు 10,000-5,000 రూపాయలు జీతం వచ్చేటువంటి ఉపాధి దొరికితే వాళ్ళు తృప్తి పడతారు. కాబట్టి పంచిన దానికన్నా ఆదాయం అనేటువంటిది,
ఇప్పుడు ప్రభుత్వం పంచితే తీసుకోవడం కన్నా ప్రజలకు తను తాము తను పని చేస్తే వచ్చిన ఆదాయం అని చెప్పేసి తృప్తి సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పంచిన వాళ్ళందరూ అధికారంలో ఉండేటట్టు అయితే ఇవాళ దేశం అంతా పంచుడు కార్యక్రమం నడిచేది, అభివృద్ధి ఎందుకు నడిచేది?